యాక్చువల్గా కొంతమందికి ఎమ్మెల్యేలాగా డైలీ కలుసుడేం ఉండదు. ఒక అంశం వచ్చి ఏదన్నా ఇష్యూ ఉన్నది, ఏదన్నా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఎవరన్నా చనిపోయినా, పెళ్ళిళ్ళకైనా, వాటికి క్యాజువల్గా అటెండ్ అవుతా ఉంటాం. లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు అంతా చూసుకుంటూ ఉంటారు జనరల్గా. సేమ్ వి అందరూ మన పార్టీనే. 7 నియోజకవర్గాలు, 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఏ. యాక్చువల్గా మీటింగ్స్కో రివ్యూస్కో 100% పోతా కానీ ఎక్కువ డామినేషన్ చేసుకుంటా ముందుకు పోయేది కాదు. ఎక్కువ మీడియాకు కూడా నేను కొంచెం వెనుకనే ఉంటా, అంటే వెనుక ఉండాలని కాదు, అంటే నేను ఇక పని చేసుకుంటా పోతా. చెప్పడానికి ఏం లేదు, మీరు చేసిన అభివృద్ధి అని చెప్పేసి మీడియాకి దూరంగా ఉన్నారు అని చెప్పొచ్చా? అంటే చెప్పడం అంటే కేంద్రంలో ఉన్నది మన పార్టీ కాదు, ఫస్ట్ బీజేపీ ప్రభుత్వం. ఇక మనం ఇంటర్నల్గా చేసేది ఏముంటుంది, మనకి ఇచ్చిన వాట అనే పర్సంటేజ్లో ఏమి ఇస్తలేదు. మనం ఏది అడిగినా అది కత్తెర పెట్టే పరిస్థితి. అక్కడ అడిగేది ఏమున్నది, వాళ్ళు చేసింది ఏమున్నది, 8 సంవత్సరాల కాలంలో యువత జీరో. ఒక ఒక బ్లాక్ ఏమంటారు దాన్ని, బ్లాక్డ్ ఈ ఐటీఎస్ బ్లాక్డ్ లెక్క పెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేసిన పనులు ఏ ఒక్కటి కూడా మనం అడిగినా చేయరు. కాకుంటే ఏంటంటే, ఏదేమైనా నేషనల్ హైవేస్ మొత్తం మీద, స్టేట్ మొత్తం మీద, మాకు నిడిగొండ నుండి నీరుకుల దాకా నేను ఎంపీ అయిన తర్వాతనే అది రావడం జరిగింది. అంటే అందరికీ చిన్న అది మన హయాంలో జరిగినట్టే. ఇక్కడ ఉజ్వలతోటి ఇక్కడ ఒకటి 36 కోట్లతోటి ఇక్కడ మినీ ట్యాంక్ బండి ఇవన్నీ నిర్మాణం జరిగింది. అది మనతోటే. అది జనరల్గా రూర్బన్ కింద కల్లెడ పర్వతగిరి అని ఉంటుంది, దాని కింద రూర్బన్లో కూడా 38 కోట్లు తీసుకొచ్చిన దాంట్లో. అది రూర్బంది సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా మేము తీసుకొచ్చిందే. అంటే జనరల్గా కొంచెం ఎక్స్పోజ్ చేసుకొని ఇది నేను చేసినా అనే మీడియా ముందుకు వచ్చి, అంటే పెద్ద ప్రచారంలా కొంచెం మనం ప్రచారంలో దాన్ని నెగ్లెక్ట్ అంటారా, దాన్ని ఏమంటారో, కానీ ఎక్కువ ప్రచారానికి పోలే నేను ఎప్పుడు కూడా. అంటే మరీ ముఖ్యంగా దయాకర్ గారి మీద ఉన్న ఒకే ఒక ఆరోపణ, అంటే మరీ అవినీతి ఆరోపణలు అయితే మీ మీద ఏం లేవు, కానీ అతిపెద్ద ఆరోపణ ఏంటంటే ఇక్కడున్న సీనియర్ నాయకులు మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 ఎమ్మెల్యేలకి భయపడి దయాకర్ గారు వాళ్ళకి అడ్డు చెప్పడం ఇష్టం లేక మీకు ఎంపీ ఫండ్ కింద వచ్చే లాట్లను వాళ్ళు చెప్పే కాన్స్టిట్యూన్సీలలోనే మీరు ఖర్చు పెడుతున్నారు, ఎంపీ గారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు అని అంటున్నారు. 100% నేను భయపడా, ఫస్ట్ భయపడతారు అనుకుంటారు, కానీ పద్ధతిగా ఉంటే ఎవరికి భయపడేది లేదు. జస్ట్ మనం సిన్సియర్గా ఉంటాం, కానీ ఎప్పుడు కూడా భయపడా. కాకుండా ఏంటంటే, గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యేలు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఎవరు మన పార్టీ, ఎవరు కాదు, ఎక్కడ ఏది జెన్యున్గా ఏది ఇవ్వాలి అనేది వాళ్ళకి ఎమ్మెల్యేలకు తెలిసి ఉంటుంది. కాకుంటే నేను పోయి ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అది మనకు కరెక్ట్ ప్లేస్ కాకపోవచ్చు, అది అనుగుణం కాకపోవచ్చు. ఎందుకంటే పిన్ టు పిన్ తెలుస్తూ ఉంటుంది ఎమ్మెల్యేలకు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు చేస్తే మనం చేసినట్టే కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేసుకుంటా అంటారు. అంటే మీరు సర్దుకొని పని చేస్తున్నారా, భయపడి పని చేస్తున్నారా, స్ట్రైట్గా చెప్పండి. మిగతా ఎమ్మెల్యేలతో భయపడతా, సర్దుకుంటా, అందుకనే ఒప్పుకుంటా. అనుకున్నది మాత్రం సాధిస్తా, అనుకున్న భయపడతా, కానీ నేను ఏది చేయాలో అది ఖచ్చితంగా చేస్తా, చేపిస్తా వాళ్ళతో. భయపడ్డట్టు ఉంటా, చేపిస్తా, భయపడతా తప్ప. ఈ విషయంలో కూడా మీ గురువు గారిని ఫాలో అవుతున్నారు కేసీఆర్ గారిని అయితే. 100% గురువు అంటే అంత ఫాలో అంత గొప్పని కాదు, కానీ ప్రయత్నం అయితే చేస్తా కంపల్సరీ. నాకు గురువు అంటే 100% నాకు రాజకీయ గురువు అంటే నేను ఆయనను బాగా లైక్ చేస్తాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే వరంగల్లో మొన్న చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూస్తున్నట్టయితే ఎప్పుడు లేని విధంగా బీజేపీ 10 స్థానాల్లో కార్పొరేట్లని సాధించుకుంది. ఇలా బీజేపీ డే బై డే వరంగల్లో బలపడతా ఉంది. దీని వెనకాల కారణం కూడా మీ వైఫల్యాలే చెప్పుకుంటా వస్తున్నారు. వాళ్ళకి ఏమో ఏ రకంగా కౌంటర్ ఇస్తారు మీరు? దాదాపు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 10 మంది ఏమో గెలిచింది మొన్న కార్పొరేటర్లు గెలిచి. దాంట్లో సగం మంది టీఆర్ఎస్ వాళ్ళే, రెబల్స్. టికెట్ ఇవ్వకుంటే నిలబడ్డారు, అది బీజేపీది కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిచిండు, అది బీజేపీదా? రఘునందనరావు గెలిచిండు, బీజేపీనా? వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ పార్టీ మీద, పార్టీలో పనిచేసింది అది ఉన్నది తప్ప, కానీ ఇక్కడ కూడా సేమ్ కదే. బీజేపీది అనేది ఇక్కడ బీజేపీ సున్నా పెద్దగా ఏముండదు. 1-2% పసునూరి దయాకర్ గారు వరంగల్ ఎంపీగా గెలిచింది టీఆర్ఎస్ పార్టీ మీదనా, లేకపోతే మీ వ్యక్తిగత స్టార్డమ్ మీద గెలిచిరా? 100% టీఆర్ఎస్ పార్టీ మీద. కాకుంటే నేను మంచి పనులు, మంచి పేరు ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ చెడు పేరు లేకుండా అయితే తిరుగుతున్నా. చెడు పేరు రావద్దని చూస్తా అంట నేను. ఇక మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. వరంగల్ని మరీ ముఖ్యంగా ఒకప్పుడు కేసీఆర్ గారు చేసిన వాగ్దానం ఏంటంటే వరంగల్ని ఖచ్చితంగా ఒక సింగపూర్ తరహాలోనో, ఒక కాలిఫోర్నియా తరహాలోనో డెవలప్మెంట్ చేసి చూపిస్తా, స్మార్ట్ సిటీగా
తీర్చిదిద్దుతా అని అన్నారు. వరంగల్కి ఎంపీగా మీరు ఈ విషయాలన్నీ ఏ రకంగా చూస్తారు? అండ్ ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి? వాగ్దానాలన్నీ అది రన్నింగ్లోనే ఉన్నాయి, వర్కింగ్లోనే ఉన్నది. వాస్తవంగా ఒకప్పుడు వరంగల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. ఏదైనా విలేజ్లకు ఏటైనా పోవాలని అంటే అది ఖాళీ కుండలతోటి, ఎండిపోయిన వరిగడ్డితోటి, ఏది ఏమంటారు దీపాలతోటి, అది కరెంటు లేదని అట్లా ధర్నాలు చేసేది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇల్లును మా ఇల్లు కట్టుకుందామని పునాదులు తీసినా కానీ నీళ్ళు వెళ్తున్నాయి, గ్రౌండ్ వాటర్ చాలా పెరిగిపోయింది. ఇది కాదా అంటే జనరల్గా డెవలప్మెంట్ కాదా? మా వరంగల్ కలెక్టరేటు ఏదో ఇట్లా పాత బిల్డింగ్ బూత్ బంగ్లా లాగా ఉండే, ఇప్పుడు మామూలుగా సెక్రటరేట్ లాగా అయిపోయింది. ఇది ఇది ఒక్కటే కాదు, వరంగల్ అది 33 దాదాపు అన్నీ కూడా దాదాపు సగం వరకు కూడా ఓపెనింగ్ అయిపోయినాయి. ఇప్పటి కలెక్టర్ చాలా అద్భుతంగా కూడా మండలాలుగా ఉన్నాయి, ఈరోజు జిల్లాలుగా ఏర్పడ్డాయి, చాలా డెవలప్మెంట్ కూడా ఉన్నాయి. ఈ హరితహారంతో కూడా అన్నీ పచ్చదనంగా అయిపోతుంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు బెంగళూరు అటో ఇటో పోయినప్పుడు కొన్ని సిటీ గ్రీన్ సిటీలు కొన్ని దిక్కులో చూసేది, కానీ ఇప్పుడు మా వరంగల్ అదే విధంగా హరితహారంతో సెంట్రల్ లైటింగ్. హరితహారం ఒక పెద్ద స్కామ్, 100,000 పెడితే 100,000 రోడ్ల మీదకి పోతే 10-20 పెరిగే పరిస్థితి. సర్పంచ్లను కూడా బెదిరిస్తుంది ఏంటంటే, ఒక చెట్టు చచ్చిందో దానికి బాధ్యుడి నువ్వే అని చెప్పి ప్రెజరైజ్లో సర్పంచ్లను కొన్ని చోట్లలో డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి కేసీఆర్ కూడా అన్న పరిస్థితి. సో హరితహారం అనేది స్కామ్లకే పరిమితమైన తప్పితే కానీ చెట్లు పెరిగి పెద్దగా నీడలు ఇచ్చిన పరిస్థితి అయితే ఏం కనపడలేదు. 100% స్కామ్ అంటే ఏదైనా అంటే ఒక ముఖ్యమంత్రి ఆలోచన ఉండరు గొప్ప, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం మన తప్పు.